Hello everybody, please do subscribe to One India Telugu. Please subscribe to One India. I request all of you to subscribe to One India. Hi, nenu mee Sandeep Kishan ni oneindiatelugu.com ki urgent ga subscribe cheyandi. సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో తవ్విన కొద్దీ కొత్త పేర్లు బయటకొస్తున్నాయట. సిటీ అధికారులు ఒక్కొక్కరిని విచారిస్తున్న కొద్దీ వారి నోటు నుంచి కొత్త పేర్లు బయటకొస్తున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు పూరి జగన్నాథ్ నుంచి సేకరించిన సమాచారంతో కొన్ని కొత్త పేర్లు వెల్లడి కాగా, నిన్న శ్యామ్ కే నాయుడిని విచారించినప్పుడు వెల్లడైన పేర్లు విని సిటీ అధికారులు కూడా షాక్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా ఓ ప్రముఖ మీడియా సంస్థ అధిపతి పేరును శ్యామ్ నాయుడు చెప్పారని, ఆయనతో పాటు పలువురు యాంకర్లు విలేకరుల పేర్లు కూడా చెప్పాడంటూ ఓ తెలుగు పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ డ్రగ్స్ దందాలో పారిశ్రామికవేత్తగా ఉన్న ఓ పత్రికాధిపతి పాత్ర కూడా ఉన్నట్లు శంకే నాయుడు చెప్పడంతో సిటీ అధికారులు ఇప్పటికే ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారని సమాచారం. సాక్ష్యాలను సంపాదించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. ఆధారాలు దొరకగానే ఆయనకు నోటీసులు పంపుతారని టాక్. మరోవైపు కెల్విన్ తో పాటు అరెస్ట్ అయిన మరో డ్రగ్స్ వ్యాపారి పియోష్ స్మార్ట్ ఫోన్ ను విశ్లేషించగా వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న విలేకరులు యాంకర్ల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పియూష్ కు వీరికి మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించేందుకు 15 మందికి సిట్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారంతా 24వ తేదీ నుంచి తమ ముందుకు రావాలని సిట్ ఆదేశించినట్లు సమాచారం. సో సినీ ఇండస్ట్రీతో పాటు మీడియాలోనూ ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.